బక్షి న్యూస్. టీడీపీ నేతలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారైంది. రాష్ట్రపతిని కలిసేందుకు 5 గురికి అనుమతి లభించింది. అయితే ఢిల్లీకి 18 మంది టీడీపీ నేతలు వెళ్లనున్నారు. 2 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇదే అంశంపై పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరుతామన్నారు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. ఎన్టీఆర్ భవన్ పై దాడికి సంబంధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి సీబీఐ విచారణ కోరుతామన్నారు. జగన్ 2 ఏళ్ల పాలన తర్వాత అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని, కమిషన్ వేసి అన్ని సంఘటనలను బయటకు తీస్తామన్నారు పయ్యావుల కేశవ్. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనపై ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. వాళ్ళ నోళ్లు మూయించేటువంటి ప్రయత్నంలో పోలీసు వ్యవస్థను సైతం నిర్వీర్యం చేసి అదొక పార్టీ ఎక్స్టెన్షన్ లాగా తయారు చేసినటువంటి విధానాన్ని, ఇవన్నింటి పట్ల చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. నిన్నటికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎక్కడ ఎట్లా ఉందో పరిస్థితి మీకు అర్థమవుతుంది. అధికారికంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఈ నిమిషం దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలా. ఒక గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో ఇస్తే దాన్ని నమోదు చేసుకున్నారు మా కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ అధికారికంగా ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేయాలి, ఎందుకంటే భయపడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తాం. ప్రధానమంత్రి గారికి ఇస్తాం, హోంమంత్రి గారికి ఇస్తాం, భారత రాష్ట్రపతి గారికి ఇస్తాం. న్యాయ వ్యవస్థ తలుపు తడతాం, సిబిఐ విచారణ జరిగి తీరుతుంది. అట్లానే ఇప్పుడు జరుగుతున్న ఈ అక్రమాలన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం స్పష్టం చేసినట్టుగా రాబోయే 2 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జరిగినటువంటి చర్యలన్నింటినీ కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యవస్థలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని పనిచేసేటువంటి పోలీసు అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, భారతదేశంలో రాజ్యాంగం ఒకటి ఉంది, దాని ప్రకారం నడవాలి అని గుర్తుపెట్టుకుని పనిచేస్తే మంచిది.